గురుగారు అట్లాగే చాలా మందికి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉండే సమస్యలు ఉంటాయి కోర్టు కేసులు కావచ్చు భూ వివాదాలు కావచ్చు అనారోగ్యం కావచ్చు ఇట్లాంటి చాలా ఉంటాయి అలాంటి వాళ్ళల్లో ఈ రాశుల వారికి ఈ సంవత్సరం విముక్తి లభిస్తుంది సింహ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి విముక్తి లభిస్తుంది వండర్ఫుల్ సింహ రాశి వారికి లభిస్తుంది అలాగే అండ్ మకర రాశి వారికి లభిస్తుంది ఓకే ఇక్కడ ఒక రాశిని కాదు అందరికీ బానే ఉంటుంది బాలేని వాళ్ళకి ఏ రకంగానే ఇబ్బంది రావచ్చు ఇప్పుడు బాలేని వాళ్ళు ఎవరయ్యా అంటే కర్కాటక రాశి అండ్ కుంభ రాశి మీన రాశి వృశ్చిక రాశి ఓకే వీళ్ళు తప్ప అందరికీ లభిస్తాయి ఓకే కోర్టు సమస్యలు భూ వివాదాలు భార్యాభర్తల చికాకులు ఇవన్నీ కూడా ఇతర రాశులు 8 రాశులు మేషం వృషభం మిథునం సింహం కన్యా తుల మళ్ళీ ధనస్సు మకరం మళ్ళీ ఇంతవరకు ఈ 8 రాశులకు బానే ఉంది ఈ 8 రాశులకు ఈ సంవత్సరం కోర్టు సమస్యలు తొలగిపోతాయి ఏమంటివి మేషం వృషభం మిథునం మళ్ళీ కర్కాటకం లేదు మళ్ళీ సింహం కన్యా తుల వృశ్చికం లేదు ధనస్సు మకరం ఈ 8 రాశుల వారికి కోర్టు సమస్యలు విముక్తి అవుతాయి భూ సంబంధితమైన గొడవలు చికాకులు కాంప్రమైజ్ అవుతారు ఒక సెటిల్మెంట్ అవుతుంది వైవాహిక జీవితంలో సమస్యలు విముక్తి అవుతాయి ఈ సంవత్సరం ఈ 8 రాశుల వారికి ఈ గొడవలు లీగల్ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి వాహ్ శుభం అయితే గురుగారు నాకు డౌట్ ఏంటంటే స్త్రీలకు సెపరేట్ జ్యోతిష్యం ఉంటుందా స్త్రీ జ్యోతిష్యం వేరు పురుష జ్యోతిష్యం వేరు అట్లా ఏమైనా ఉంటుందా అసలు ఆ ప్రశ్న మనం ఎవరైనా విన్నా కూడా ఇంత ఇంత పాండిత్యం వచ్చి ఇదేం ప్రశ్నరా అనుకుంటారు అసలు అలా ఉండదు గ్రహాలకు స్త్రీ పురుష భేదం ఉండదు ఓకే అంతే ఓకే ప్రత్యేకంగా ఏమీ లేదు ఓకే అసలు అది క్వశ్చనే కాదు అంటే మీకు జనరల్ గా పబ్లిక్ లో ఆ క్వశ్చన్ రావచ్చు కానీ అసలు అది చాలా నార్మల్ అన్నట్టు ఇంకా పంచాంగంలో పేపర్లు ఉంటాయంటే పుస్తకం అంటేనే పేపర్ గ్రహ జ్యోతిష్యము అది 100% ఎవరికైనా వర్తిస్తుంది స్త్రీకి పురుషుడికి మధ్యలో వాళ్ళకు కూడా అటు ఇటు కాని వాళ్ళకు కూడా అందరికీ గ్రహ బలమే నపుంసకుడు బుధుడు వీక్ గా ఉన్నప్పుడు బుధుడు సప్తమంలో ఉన్నప్పుడు లేదా సప్తమాధిపతితో బుధుడు చూస్తున్నప్పుడు నపుంసకుడుగా పుడతారు ఇవి ఉన్నాయండి శాస్త్రంలో వాళ్ళకి ఏమన్నా ఉపశమనాలు అట్లా ఏముంటాయి ఉపశమనం సేమ్ అందరికి ఏది ఉన్నట్టు ఏదైనా వాళ్ళకి డబ్బు కావాలంటే డబ్బుకు సంబంధించి జాతకం చూడాలి వాళ్ళకి ఏం కోరికలు ఉన్నాయో ఆ కోరికలకు సంబంధించిన ఇప్పుడు కర్మస్థానం ఒక స్థానం తీసుకుంటాం ధనస్థానం ఒకటి కుటుంబ స్థానం ఒకటి పిల్లలు పంచమ స్థానం ఒకటి అలా ఎవరైనా నపుంసకులు కానీ స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా వారికి ఒక జాతకం ఎప్పుడు చూడాలో తెలుసా ఫలానా అవసరం ఉన్నప్పుడు దాన్ని ఓపెన్ చేయాలి అంతే తప్ప నాకు ఎలా ఉంది నీకేం బాధ వచ్చిందో చెప్తే దాన్ని బట్టి మనం ఉపశమనాన్ని ఇస్తాం రైట్ ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే వాళ్ళు అట్లాగే ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ పొందాలనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది చాలా బాగుంది 2023లో ఇక్కడ శుక్రుడు మంత్రి అయ్యాడు అంటే శుభగ్రహం బుధుడు రాజు అయ్యాడు శుభగ్రహం ఓకే రెండు శుభగ్రహాలు గురువు సేనాధిపతి శుభగ్రహం చంద్రుడు శస్యాధిపతి శుభగ్రహం అంటే మామూలు విషయం కాదు ముఖ్యంగా ప్రభుత్వ సంబంధితమైన ఉద్యోగులు నేవీలో ఉండనివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎవరైనా సరే రైల్వే డిపార్ట్మెంట్ అవనివ్వండి లేదా ఏదైనా నీటి పరిధి ఏదైనా సరే అది ఏ శాఖ అయినా సరే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మంచి ప్రమోషన్స్ కానీ శాలరీ పెరగడం కానీ లేదా వాళ్ళు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ గతంలో ఎంతో కాలంగా ఇవ్వాల్సినటువంటి పెంచాల్సినటువంటి జీతము లేదా గతంలో ఎప్పుడో రావాల్సిన ప్రమోషన్స్ అవి ఎక్కువగా ఈ సంవత్సరం జరుగుతాయి తప్పకుండా ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభ సమయమే అని చెప్పాలి వండర్ఫుల్ వండర్ఫుల్ గురుగారు అయితే కొందరికి అవమానాలు ఎక్కువ ఎదురవుతుంటాయి ఫెయిల్యూర్స్ ఎక్కువ ఎదురవుతుంటాయి వాళ్ళు సక్సెస్ బాట పట్టాలి చీ అన్నది నోటి నుంచే శభాష్ అనిపించుకోవాలని చాలా మందికి ఉంటుంది అలాంటి అదృష్టం ఈ సంవత్సరం ఎవరికైనా ఉందా ఏ రాశుల వారికైనా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అవమానం జరిగింది అంటే గ్రహ దోషం వల్లే ఓకే ఇక్కడ రాశుల్ని బట్టి ఉండదు అది వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది ఓకే ఇప్పుడు ఫలానా మేషరాశి వారు IAS కొడతారు ఫలానా మేషరాశి వాడు 10th కూడా పాస్ అవ్వడు ఎలా దీన్ని ఎలా ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ ఉంది లేదా PG ఎగ్జామ్ ఉంది మేషరాశి అమ్మాయి ఉంది ఖచ్చితంగా ఎయిమ్స్లో పీజీ సీటు కొట్టింది అనుకుందాం అదే మేషరాశి అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉంది 10th కూడా పాస్ అవ్వలే. ఇక్కడ జాతకంలో లగ్నాతు ప్రస్తుత దశ అంతర్దశ యోగాన్ని బట్టి మీరు అన్నారు అవమానం అపనిందలు నిరుత్సాహం దాన్ని జయించాలంటే ఏ ఉంగరం పెట్టుకోవాలి? ఏ ఉంగరం కూడా కాపాడుతుంది. ఇక్కడ మనోధైర్యమే కదా. మనోధైర్యం అనేది వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి తెలియని మాట ఏంటంటే సూర్యుడు ఉన్నాడనే ధైర్యంతోనే కదా నువ్వు అన్ని ఏదైనా చేయ. ఒక్క రెండు రోజులు గ్రహణం పెట్టినట్టు ఆయన కనపడపోతే అత్తలాకుత్తలం అయిపోతాం మనం. ఏమైపో మీ శాటిలైట్లు పనిచేయవు, ఏమీ పనిచేయవు. ఆ ధైర్యం ఎప్పటికీ ఆయన ఉంటాడనే ధైర్యం వల్ల నువ్వు కోట్లు కోట్ల కోట్లు నాసావాలి వాళ్ళు కాదు మన వాళ్ళు కానీ ఎంత కోట్లు పెట్టి ఎన్ని పరికరాలు పంపిద్దామన్నా అవన్నీ మనకు ఖచ్చితంగా ఈ భూగోళానికి ఇది ఇగో ఈ సూర్యగోళం ఇది ఫలానా ఇదనే కాన్ఫిడెంట్ మనలో ఉంది. అలా నువ్వు ఉంగరం పెట్టుకున్నా ఏదైనా నీకు ఒక ఆత్మవిశ్వాసం వస్తే దేన్నైనా జయించగలవు. కాబట్టి దానికి రెమెడీస్ ఉన్నాయి. అవమానాలు రాకుండా అపనిందలు రాకుండా అద్భుతమైన ఉంగరాలు ఉన్నాయి. వాటిని పెట్టుకోవడం ద్వారా కూడా మంచి కాన్ఫిడెంట్ వల్ల నువ్వు తప్పు దోవ పట్టకుండా తప్పు స్టెప్ వేయకుండా నిన్ను కాపాడతాయి. కాబట్టి దానికి రెమెడీ ఏంటి ఎగ్జాక్ట్ రెమెడీ అంటే నీ జాతకంలో నీకు ఏ ఉంగరం పడుతుంది లేదా నీ జాతకంలో నీకు ఏ కార్యక్రమం నీకు ఏ దశ ఏ అంతర్దశ దాన్ని బట్టి నువ్వు ఏం చేయాలి. ఓహో రైట్. గురుగారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ మొన్నటి మహమ్మారి తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి అంటే ఏమైనా పూజలు కానీ పరిహారాలు కానీ అట్లాంటివి ఉంటాయా? ఇక్కడ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ జాతకంలో అష్టమ స్థానం షష్టమ స్థానాన్ని బట్టే ఆరోగ్యం. మీరు ఎన్ని చేసినా ఆ స్థానాధిపతులు లేదా ఆ స్థాన దోష భంగమో లేదా ఆ స్థానానికి పాపార్గలం పట్టడమో ఇలాంటివి జరిగితే ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. కడుపులు నొప్పి పోయాక తలనొప్పి పోతే సైటు పోతే కాళ్ళ నొప్పులు పోతే లావ్ అవ్వడం పోతే మళ్ళీ షుగర్ రావడం అది పోదు అది షుగర్ తర్వాత థైరాయిడ్ ఇలా రకరకాలు జుట్టు ఊడిపో ఇలా ఏదో ఒక మనో ఆరోగ్య సమస్యలు అనుభవిస్తాం. దానికి సర్వప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా? ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహాలు పాటించాలి. ఓకే. రెండవది ఖచ్చితంగా కుదిరినప్పుడల్లా నదీ స్నానాలు చేయడం. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే దేహి మే పృష్టం త్వయి సర్వం ప్రతిష్ఠితం. తప్పకుండా ఖచ్చితంగా నదీ స్నానం చేయాలి. శరీర పాంచభౌతిక శరీర యోగం నదీ స్నానాలు చేయమన్నారు. నదిని కలుషిత కొంతమంది ఎప్పుడో అంటే నేను నవ్వాను. మహానుభావులు ఋషులు చెప్పింది ఎందుకయ్యా ఇవన్నీ? ఏదో పరమార్థం లేనిది చెప్పరు. ఖచ్చితంగా నదీ స్నానం వల్ల అనారోగ్య సమస్యలు పటాపంచలవుతాయి, తగ్గుతాయి, రాకుండా కాపాడబడతాం. సరైన డాక్టరే పరిచయం అవ్వచ్చు, ఎన్నో మంచి జరగచ్చు. కాదు గురుగారు నాకు అదే ఇప్పుడు మీరు అన్నదే. ఇప్పుడు నేను ఒకసారి గంగానది దగ్గరికి వెళ్ళాను. విపరీతమైన దుర్వాసన కాశీలోనే, కాశీ క్షేత్రంలో. అసలు అందులో మునగడం కాదు కదా, దాని మీద నీటిలలో పడవలో కూడా ఉండలేకపోయాను. అక్కడ చేయకు, ఇంకో నది స్నానం చేయి. కృష్ణానది చేయి, తుంగభద్ర చేయి, లేదంటే భాగీరథి గౌతమి నర్మదా తుంగభద్ర రేణుక మలాపహారిణి కావేరి కృతమాల తామ్రపర్ణి విశోక కౌశికి గండకి విచిత్రక వశిష్ఠ ప్రవర కాశ్యపి సరయు సర్వపాప కుశావతి ఫల్గుని కరతో ఇన్ని నదులు ఉన్నాయి భారతదేశం. ఓకే. నీకు అందుబాటులో ఉన్న నదులు చెయ్యి. ఓకే. నదీ స్నానం చేయడం చాలా పుణ్యయోగం. ఓకే, చాలా పుణ్యయోగం. ఏ సమయంలో చేయాలని ఉంటుందా గురు? ఎప్పుడు వెళ్తే అప్పుడు, ఎప్పుడు కుదిరితే అప్పుడు. ఎవరైనా స్నేహితులు చెప్పారు, పండితులు చెప్పారు, ఎక్కడో యూట్యూబ్లో చూసో ఫలానా టైంలో నది అలా రేపు పుష్కరాలు వస్తున్నాయి అప్పుడు. కాబట్టి అక్కడ దాన్ని అయితే నువ్వేం చేయలేవు కదా. ఇప్పుడు ఆ దుర్వాసనో ఆ నదినో ప్రక్షాళన చేయలేం కదా. చేయాలంటే అదో పెద్ద ప్రాసెస్, అది గవర్నమెంట్ టేకప్ చేసుకుని అది చేయాలి. ఓకే. కానీ దానికి ఆల్టర్నేట్ ఏంటి? అన్నం తినటం మానేస్తావా? అలా నది స్నానం ఎందుకు మానేస్తావు? వేరే వేరే దగ్గర చేయి. ఇప్పుడు కాశీకి వెళ్ళావు, అక్కడ మీకు చేయబుద్ధి కాలే, నెత్తిని నీళ్లు జల్లుకున్నారు, ఓకే. నెక్స్ట్ ఇంకొక దగ్గర అంతర్వేది వెళ్ళారు, అక్కడ చేయండి, సముద్ర స్నానం చేయండి. లేదు పలానా గోదావరి దగ్గర ఒక నది ఉంది, అక్కడ గోదావరి జిల్లాలో ఎక్కడో క్షేత్రానికి వెళ్ళారు, అక్కడ నది ఉంది, గోదావరిలో స్నానం చేయండి. విజయవాడ వెళ్ళారు, కృష్ణా నది స్నానం. నదీ స్నానాలు ఎప్పటికప్పుడు తప్పకుండా ఆచరించడం ద్వారా పాంచభౌతిక శరీర శుద్ధి ఆరోగ్య యోగాన్ని పొందుతాం మానవాళి. బాగా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఇది పాటించండి. మళ్ళీ నేను నది స్నానం చెప్పా కదా ఇష్టం వచ్చినట్టు దునుకుతా ఈత కొడతా నది మధ్యలోకి వెళ్తా మళ్ళీ అది ప్రమాదమే అవును తగిన జాగృత్తలు తీసుకోవాలి స్థానికులు ప్రభుత్వం దేవాదాయ శాఖ చెప్పిన నియమాలను పాటించి నది స్నానం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ